ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి సాంఘిక శాస్త్రం సెమిస్టర్ టెక్స్ట్ బుక్లు 7వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం మొఘల్ సామ్రాజ్యం. ఇందులో 2 నుంచి 9వ పేజీ వరకు ఈ కోటను ఎవరు నిర్మించారు? మొఘల్ చక్రవర్తి షాజహాన్. ఇది ఎర్రకోట. ఈ కోటను ఎవరు నిర్మించారంటే మొఘల్ చక్రవర్తి షాజహాన్. మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్య పాలకులు బాబర్ క్రీశకం 1526 నుంచి 1530, హుమాయూన్ 1530 నుంచి 1540 మరియు క్రీశకం 1555 నుంచి 1856, తర్వాత షేర్షా క్రీశకం 1540 నుంచి 1545, తర్వాత అక్బర్ క్రీశకం 1556 నుంచి 1605, తర్వాత జహంగీర్ 1605 నుంci 1627, తర్వాత షాజహాన్ క్రీశకం 1628 నుంచి 1658, తర్వాత ఔరంగజేబ్ క్రీశకం 1658 నుంచి 1707. మొఘల్ సామ్రాజ్య పాలకులు బాబర్ క్రీశకం 1526 నుంచి 1530, తర్వాత హుమాయూన్ క్రీశకం 1530 నుంచి 1540 మరియు క్రీశకం 1557 నుంచి 1556, షేర్షా క్రీశకం 1540 నుంచి 1545, అక్బర్ 1556 నుంచి 1605, తర్వాత జహంగీర్ క్రీశకం 1605 నుంచి 1627, తర్వాత షాజహాన్ క్రీశకం 1628 నుంచి 1658, ఔరంగజేబ్ క్రీశకం 1658 నుంచి 1707. మొఘల కాలంలో రాజకీయ పరిపాలన ఎలా ఉండేదంటే రాచరిక పాలన ఎలా విభజించారంటే శుభాలు సర్కాలు పరణాలుగా విభజించారు. రాజకీయ పరిపాలన ఎలా ఉండేదంటే అది రాచరిక పాలన శుభాలు సర్కాలు పరణాలు విభజించారు. సాంఘిక వ్యవస్థ ఎలా ఉండేదంటే మున్సబ్దారు వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదంటే ఏకరూప ద్రవ్యం, రూపాయి, వెండి, దామ్, రాగినాం, రూపాయి, వెండి, దామ్, రాగినాం, జబ్ నూతన రెవెన్యూ విధానం ఉండేది. ఆర్థిక వ్యవస్థ ఏకరూప ద్రవ్యంలో ఉండేది, రూపాయి, వెండి, దామ్, రాగి, జబ్ద్ నూతన రెవెన్యూ విధానం. నూతన రెవెన్యూ విధానం ఏంటంటే జబ్ద్. తర్వాత వీరి కాలంలో మొఘల్ సామ్రాజ్యంలో కళలు మరియు వాస్తుశిల్పాలు చూద్దాం. ఎర్రకోట ఢిల్లీలో ఉంది, తాజ్మహల్ ఆగ్రాలో ఉంది, సలీం చిస్తీ సమాధి, బులంద్ దర్వాజా, ఫతేపూర్ సిక్రీలో ఉన్నాయి. ఇతని యొక్క కళలు మొఘల్ సామ్రాజ్యంలోని కళలు వాస్తుశిల్పాలు కొన్ని. ఎర్రకోట ఢిల్లీలో ఉంది, తాజ్మహల్ ఆగ్రాలో ఉంది, సలీం చిస్తీ సమాధి, బులంద్ దర్వాజా అన్నీ ఫతేపూర్ సిక్రీలో ఉన్నాయి. సమకాలీన రాజ్యాలు ఏంటంటే శివాజీ మరాఠా రాజ్యం. సమకాలీన రాజ్యంలో ముఖ్యమంత్రి ఏంటంటే శివాజీ మరాఠా రాజ్యం చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యమంత్రి శివాజీ మరాఠా రాజ్యం. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎవరి అభ్యున్నతి గొప్ప మార్పులను తీసుకువచ్చింది? మొఘలుల. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎవరి అభ్యున్నతి గొప్ప మార్పులను తీసుకువచ్చిందంటే మొఘలుల అభ్యున్నతి. ఎవరి పరిపాలనా కాలంలో విధానంలో అవలంబించిన నూతన పోకడలు వారి పరిపాలనంతరం భారత ఉపఖండాన్ని పాలించిన రాజులకు ఒక రాజకీయ వారసత్వాన్ని మిగిల్చాయి అనడాన్ని కాదనలేము. మొఘలుల ఎవరి పరిపాలనా కాలంలో అవలంబించిన నూతన పోకడలు వారి పరిపాలనంతరం భారత ఉపఖండాన్ని పాలించిన రాజులకు ఒక రాజకీయ వారసత్వాన్ని మిగిల్చాయి అనడాన్ని కాదనలేము. మొఘలుల స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి ఎక్కడి నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు? ఎర్రకోట. ఇది ఒకప్పుడు ఏ చక్రవర్తుల నివాసంగా ఉండేదంటే మొఘల్ చక్రవర్తులు. స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి ఎక్కడి నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారంటే ఎర్రకోట. ఇది ఒకప్పుడు ఏ చక్రవర్తుల నివాసంగా ఉండేదంటే మొఘల్ చక్రవర్తులు. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోని ఎవరు ఏ యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారంటే క్రీశక 1526 మొదటి పానిపట్ యుద్ధంలో. దీంతో ఏ సామ్రాజ్యం ప్రారంభమైందంటే మొఘలుల సామ్రాజ్యం. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకులైన ఇబ్రహీం లోడిని ఎవరు ఏ యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్యం స్థాపించారంటే క్రీశకం 1526 మొదటి పానీపట్ యుద్ధంలో బాబర్ ఓడించాడు. దీంతో ఏ సామ్రాజ్యం ప్రారంభమైందంటే మొఘలుల సామ్రాజ్యం. మొట్టమొదటిసారి మందుగుండు సామగ్రిని తుపాకీ మందు ఫిరంగులను ఉపయోగించి యుద్ధాలలో ఒకటైనది మొదటి పానీపట్ యుద్ధం. మొట్టమొదటిసారి మందుగుండు సామగ్రిని తుపాకీ మందు ఫిరంగులను ఉపయోగించిన యుద్ధాలలో ఒకటైనది మొదటి పానీపట్ యుద్ధం. మొఘల సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? పశ్చిమాన సింధు నది ప్రాంతం, వాయుంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన కాశ్మీర్ నుండి తూర్పు ఈనాటి అస్సాం బంగ్లాదేశ్ యొక్క ఉన్నత భూములు మరియు దక్షిణాన దక్కన్ పీఠభూమి వరకు. మొఘల్ సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? పశ్చిమాన సింధు నది ప్రాంతం, వాయుంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన కాశ్మీర్ నుండి తూర్పున ఆనాటి అస్సాం బంగ్లాదేశ్ యొక్క ఉన్నత భూములు మరియు దక్షిణాన దక్కన్ పీఠభూమి. బాబర్ కాలం క్రీశకం 1526 నుంచి 1530. బాబర్ కాలం క్రీశకం 1526 నుంచి 1530. బాబర్ మొదటి పానిపట్ యుద్ధం తర్వాత ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించి ఏ సంవత్సరంలో భారతదేశంలో మొఘల సామ్రాజ్యం స్థాపించారంటే క్రీశకం 1526. బాబర్ మొదటి పానిపట్ యుద్ధం తర్వాత ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించి ఏ సంవత్సరంలో భారతదేశంలో మొఘల సామ్రాజ్యం స్థాపించారంటే క్రీశకం 1526. తన సామ్రాజ్యాన్ని బలమైన పునాదులు నిర్మించడానికి అనేక దండయాత్రలు నిమగ్నమైన వాడు బాబర్. తన సామ్రాజ్యాన్ని బలమైన పునాదులు నిర్మించి అనేక దండయాత్రలు నిమగ్నమైన వాడు ఎవరంటే బాబర్. బాబర్ ఏ సంవత్సరంలో జబ్బుపడి మరణించాం? క్రీశకం 1530. బాబర్ ఏ సంవత్సరంలో జబ్బుపడి మరణించారంటే క్రీశకం 1530. బాబర్ ఏ వంశానికి సంబంధించిన వాడు? తన తండ్రి వైపు తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు చింగిస్ ఖాన్ వంశానికి. బాబర్ ఏ వంశానికి చెందినవాడు సంబంధించిన వాడు అంటే తన తండ్రి వైపు తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు చింగిజ్ ఖాన్ వంశానికి. మొఘలులు మొంగోలుల వారసులు. మొఘలులు ఎవరంటే ఎవరి వారసులు అంటే మొంగోలుల వారసులు. మొఘలులు తనను
చెంగిజ్ యొక్క రెండో కుమారుడని ఎవరి పేరు మీదుగా చెగాయితులు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారు. చెగతాయ్ మొఘలు తమను చెంగిజ్ యొక్క ఎవరి కుమారుడైన ఎవరి పేరు మీదుగా చెగాయితులు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారంటే చెగతాయ్. మొఘల్ అనే పదం ఏ పదం నుండి వచ్చిందంటే మంగోలు. మొఘల్ అనే పదం ఏ పదం నుండి వచ్చిందంటే మంగోలు. హుమాయూన్ కాలం క్రీశకం 1830 నుంచి 1840 మరియు క్రీశకం 1850 నుంచి 1856. హుమాయూన్ కాలం క్రీశకం 1830 నుంచి 1840 మరియు క్రీశకం 1855 నుంచి 1856. బాబర్ తర్వాత ఎవరు సింహాసనానికి వచ్చారంటే అతని కుమారుడు హుమాయూన్. బాబర్ తర్వాత ఎవరు సింహాసనానికి వచ్చారంటే అతని కుమారుడు హుమాయూన్. కానీ హుమాయూన్ సోదరుల సకాలంలో సహాయం చేయనందున ఆఫ్ఘన్ రాజు అయిన ఎవరిచే ఓడింపబడి సింహాసనాన్ని కోల్పోయానంటే షేర్షా. కానీ హుమాయూన్ సోదరుల సకాలంలో సహాయం చేయనందున ఆఫ్ఘన్ రాజు అని ఎవరిచే ఓడింపబడి సింహాసనాన్ని కోల్పోయాడంటే షేర్షా. షేర్షా హుమాయూన్ ఎక్కడ ఓడించి ఇరాన్కు తరిమివేసను? చౌసా కనోజులలో 1840. షేర్షా హుమాయూన్ను ఎక్కడ ఓడించి ఇరాన్కు తరిమివేసినంటే చౌసా కనోజులో 1840. హుమాయూన్కు ఇరాన్లో ఎవరి యొక్క సహాయం లభించిందంటే సఫావిద్ షా. హుమాయూన్కు ఇరాన్లో ఎవరి యొక్క సహాయం లభించిందంటే సఫావిద్ షా. హుమాయూన్ మరలా తిరిగి ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించుకున్నాడంటే 1856. కానీ ప్రమాదవశాత్తు ఇప్పుడు మరణించడం 1856. షేర్షా కాలం క్రీస్తుశకం 1540 నుండి 1545. షేర్షా ఏ నాయకుడు అంటే ఒక ఆఫ్ఘన్ నాయకుడు. తన స్వశక్తితో అభివృద్ధి చెందినవాడు. హుమాయూన్ను రెండుసార్లు ఓడించి ఢిల్లీలో సూర్వంశాన్ని స్థాపించినవాడు ఎవరంటే షేర్షా. షేర్షా ఢిల్లీపై నియంత్రణ సాధించిన తర్వాత తన సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించాడంటే కాబూల్ నుండి బెంగాల్ మరియు మాల్వా వరకు. షేర్షా ఏ సంవత్సరం ఒక ప్రేరుడి కారణంగా మరణించాడండి? క్రీశకం 1845. షేర్షా తర్వాత వారసుల అసమర్థత కారణంగా హుమాయూన్ ఢిల్లీని తిరిగి స్వాధీనపరచుకోగలడంటే క్రీశకం 1855. థ్యాంక్ యూ.